వెల్కమ్ టు హలో డాక్టర్. ఈఎన్టీ సమస్యలు అంటే ఇయర్ నోస్ థ్రోట్ సమస్యలు ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉండడమే కాకుండా ఒక ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇంకొకటి వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకనే ఎడినోయిడ్స్ కానీ టాన్సిలైటిస్ కానీ సైనసైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి. మరి వీటిని ఎలా గుర్తించాలి, ఈ సమస్యల లక్షణాలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, వివరాలు అందించడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ మనోరమ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఈఎన్టీ సమస్యలు చాలా వరకు రిలేటెడ్ గా ఉంటూ ఉంటాయి కదా, ఎందుకనంటే క్లోజ్ గా ఉండడం వల్ల అంటారా? వీటన్నిటికీ ఒక కామన్ ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ అంటే ఒక ద్వారం అంటాము. సో ఇయర్ నోస్ అండ్ థ్రోట్ ఒక కామన్ ప్యాసేజ్ ద్వారా అన్ని ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. అందుకే మనకి చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్ వస్తే అది మన నోస్లో తెలియడము, వినిపించకుండా ఉండటము, సో థ్రోట్కి ఎక్స్టెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతుంటుంది బికాస్ ఆఫ్ ఎ కామన్ ప్యాసేజ్. అంటే ఒక సహజ ద్వారం అనమాట. అది ద్వారం అంటే ఒక స్పేస్ లాగా ఉంటుంది. సో ఇవి మూడు కనెక్టెడ్గా ఉంటాయి, అందువల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పిల్లల్లో చాలామంది ఇయర్ ఏక్ని ఇయర్ ఏక్గానే పరిగణిస్తుంటారు, కానీ మిగతా సమస్యలు ఉన్నాయేమోనని అబ్జర్వ్ చేయడం తక్కువ, అది కూడా అబ్జర్వ్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా? కంపల్సరీ. ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫెక్షన్ అంటే మనకి ఏదైనా ఒక పెయిన్ ఎప్పుడైనా చిల్డ్రన్ కంప్లైంట్ చేసినప్పుడు దాని నుంచి ఏదైనా ద్రవం కారుతుందా లేకపోతే రక్తం వస్తుందా లేదంటే నొప్పి ఎన్ని రోజులు ఉంది, తీవ్రత ఎంత ఉంది, అది గమనించుకొని మనం కంపల్సరీగా వెంటనే డాక్టర్ కని సంబంధించిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇయర్ అనేది మనకి చాలా సెన్సిటివ్ పార్ట్, చిల్డ్రన్లో మరీ సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో దానికి తగ్గ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ జనరల్గా ఈ మూడు ప్రాబ్లమ్స్లో వేటికి హోమియోలో ఎక్కువగా పరిష్కారం ఉంటూ ఉంటుంది? హోమియోలో అన్నిటికీ పరిష్కారం బాగానే ఉంటుందండి. ఎందుకు అని అంటే ఇది సహజ సిద్ధమైన వైద్యంలాగా చెప్తారు కదా, న్యాచురల్ కేర్ అనేది ఉంటుందన్నమాట. చెవి కానీ, ముక్కు కానీ, గొంతు కానీ, వీటన్నిటికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి పాజిటివ్ హోమియోపతిలో చాలా మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది, అది కూడా న్యాచురల్గా. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్స్కి బాగా ఎక్స్టెన్సివ్గా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ కొన్ని కొన్ని సార్లు కొంచెం సర్జరీ కానీ అలాంటివి కూడా అవసరపడచ్చు, అక్యూట్గా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు హోమియో ఎలా ఉపయోగపడుతుంది? హోమియో లాంగ్ టైం తీసుకొని వర్క్ చేస్తుంది, లేదంటే కొంచెం టైం తీసుకొని పర్మనెంట్గా క్యూర్ చేస్తుంది అన్న ధోరణి ఇప్పుడు పోయిందండి. ఎందుకంటే మనకి తీవ్రతను బట్టి ఇప్పుడు మనకు యాంటీబయాటిక్స్ వాడినా కూడా మనకు అట్లీస్ట్ 24 to 48 hours టైం తీసుకుంటుంది, అంటే 24 గంటల నుంచి 48 గంటలు టైం తీసుకుంటుంది ఒక యాంటీబయాటిక్ మనం యూస్ చేసినందువల్ల. అలాగే హోమియో కూడా అంతే తొందరగా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలా టైం పడుతుంది, లేదంటే పర్మనెంట్గా తగ్గుతుంది కరెక్ట్, కానీ టైం పడుతుంది అనేది చాలా తప్పండి. చాలా త్వరగా కూడా రిజల్ట్స్ ఉంటాయి మన దగ్గర. రమణారెడ్డి గారు కాల్. రమణారెడ్డి గారు నమస్కారం. మేడం నమస్తే. రమణారెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి, క్లియర్ గా అడగండి. ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసి 4 ఇయర్స్. ఓకే, 14 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అంటారా? 4 ఒక నెల తీసుకుంటే. ఓకే, సమస్య ఏంటండి? తరచు జలుబు చేస్తుంటుంది. ఓకే, యాక్చువల్గా ఇది ప్రాసెస్ అయిపోయిందండి. యాక్చువల్గా పిల్లల్లో జనరల్గా శరీరంలో వ్యాధ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుందండి, అది వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది, అందుకే వాళ్ళకు త్వరగా జలుబు చేస్తూ ఉంటుంది. అలాగే కాకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం కానీ ఉంది అని అంటే వాళ్ళకి జలుబు ఉంటే వెంటనే చాలామందికి పిల్లలకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల్లో రెసిస్టెన్స్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యేంత వరకు, అంటే మన వ్యాధి నిరోధక శక్తి అంటాం కదా, అది డెవలప్ అయ్యేంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తరచుగా చూస్తుంటాము, అది కామనే. కానీ అది సివియర్ అయింది అనేది మనం గమనించుకోవాలండి. అందుకే మీరు ఒకసారి వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి పాజిటివ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక, పిల్లల్ని తీసుకుని వస్తే కనుక ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచి తద్వారా మళ్ళీ మళ్ళీ ఇలాంటి జలుబు చేయకుండా, తద్వారా వచ్చిన ఇప్పుడు జలుబు చేయడం వల్ల పిల్లలకి మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ దగ్గు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం పాజిటివ్ హోమియోపతి డాక్టర్ గారిని కలిసామనంటే మీకు దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఈ వచ్చే ఈ తత్వాన్ని అనేది పోగొడతారనమాట. హోమియోపతిలో మనకున్న స్పెషాలిటీ ఏంటి అని అంటే అదే, మనకున్న ఆ తత్వాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. న్యాచురల్గా అంటే సహజంగా మీ శక్తిని అనేది పెంచడం జరుగుతుంది, పిల్లలు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. దానికి తోడు మంచి డైట్ అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం టు ఫుడ్ ఇచ్చేసామంటే తగ్గుతుంది అనమాట. ఒంగోలు నుంచి కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే. కళ్యాణ్ గారు చెప్పండి. మేడం
నాకు కొంచెం జలుబు చేస్తా ఉండదు మేడం. ఇది ఏంటంటే ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ అలా వస్తా ఉండదు మేడం. ఎక్కువ తుమ్ములు వస్తాయి. ఓకే, అంటే తుమ్ముతారు కదా, ఎక్కువ తుమ్ములు వస్తాయి మేడం. ఓకే, ఇంకా అండి, ఇంకా ఏమైనా సమస్య? ఎంత కాలంగా ఇలా ఉంటుంది సార్? 2 మంత్స్ మేడం. 2 మంత్స్ నుండి. మీరు మార్నింగ్ లేవగానే, అంటే పొద్దున్నే లేవగానే చాలా తుమ్ములు వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి, అలాంటి సమస్య ఉందంటున్నారా? ఓకే, దీనికోసం ట్రీట్మెంట్ తీసుకున్నారా అండి? ఓకే, యాక్చువల్గా మీరు ఇస్నోఫీలియా అనే కండిషన్ ఉంటుందండి. అందులో ఏంటంటే మనకు రక్తంలో ఇస్నోఫిల్స్ అనేవి ఒక రకమైన సెల్స్ అనమాట, కణాలు. సో అవి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ తుమ్ములు రావటం అలా ఉంటుంది. అలా కాకుండా మనకి వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు, అంటే సడన్గా చలి నుంచి వేడి వాతావరణం కానీ, ఈ వర్షాలు పెరగటం కానీ, ఇలాంటి క్లైమేట్లో ఎక్కువగా మనం ఈ సమస్య చూస్తూ ఉంటామన్నమాట. దీనికి మీరు ఏదైనా మెడిసిన్ వేసుకుంటే అప్పటికే అది రిలీఫ్ ఉన్నట్టు ఉంటుందండి. తర్వాత మనకి లాంగ్ రన్లో అది తగ్గదు. సో మీరు పాజిటివ్ హోమియోపతిలో ఒకసారి మీ దగ్గరలో ఉన్న క్లినిక్ని కలిశారంటే అక్కడ డాక్టర్ మీకు దీనికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారండి. మళ్ళీ మళ్ళీ అది రాకుండా ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది తుమ్ములు అనేది ఒక 20-30 తుమ్ములు వచ్చేసి చాలా ఇబ్బంది పడతాయి. పొద్దున్న మన డైలీ యాక్టివిటీస్ అంటే అవి కూడా చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే మీరు వెంటనే దీనికి సంబంధించింది పాజిటివ్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, తగిన ట్రీట్మెంట్ మీకు ఇస్తారు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల్లో టాన్సిలైటిస్ ఉన్నప్పుడు అడినాయిడ్స్ కూడా ఉంటూ ఉంటుంది, అవి అలా మేనేజ్ చేయాలా లేకపోతే సర్జరీకి వెళ్ళాలా అన్న విషయం దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారు? యాక్చువల్గా అడినాయిడ్స్ కానీ టాన్సిలైటిస్ కానీ చాలా ఇట్స్ ఎ పెయిన్ఫుల్, అంటే చాలా నొప్పితో కూడుకున్న అనమాట. పిల్లలు తీసుకోలేరు, చాలా ఎక్కువగా పెయిన్ ఉంటుంది, దానికి తోడు ఫీవర్ ఉంటుంది, అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ ఈ ప్రాబ్లం పిల్లల్లోనే చూస్తుంటాము. దీనికి అదర్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో మనకు సర్జికల్ రిమూవల్ అనేది ఉంటుందండి. ఒక స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత వాటిని తీసేయాలి అని చెప్తూ ఉంటారు. సో హోమియోపతిలో మీకు అలా తెలుసు, దేర్ ఇస్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మనది, అంటే సర్జరీ లేకుండానే మనకున్న కంప్లైంట్స్ అన్నీ తగ్గుతాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే, టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ ప్రాబ్లంలో కానీ. మీకు టాన్సిల్స్ అనేవి యాక్చువల్గా ఒక ఇమ్యూన్ గ్లాండ్స్ లాగా మనకు పనిచేస్తాయి. అవి మనకు ద్వారపాలకులాగా పనిచేస్తాయి, గొంతులో ఇరువైపున ఉంటాయి. మన బాడీలో వెళ్ళే ఒక డస్ట్ కానీ ఏదైనా కానీ మనకు అవి ఫస్ట్ ఆదుకుంటాయి అన్నమాట. సో వాటిని మనం రిమూవ్ చేయడం వల్ల ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ మనం తగ్గించినట్లే అవుతుంది. సో టాన్సిల్స్ని తీయడం అనేది అంత అడ్వైజబుల్ కాదు, మనం దాన్ని అడ్వైజ్ చేయము. సో హోమియోపతిలో ఏంటి అని అంటే, మనకు టాన్సిలైటిస్ వచ్చిన కారణం ఏంటి, పిల్లలకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన కారణం ఏంటి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది తగ్గడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. సో టాన్సిలెక్టమీ అంటే టాన్సిల్ గ్లాండ్స్ని మనం రిమూవ్ చేయడం అనేది దీనికి కరెక్ట్ పద్ధతి కాదు. పాజిటివ్ హోమియోపతిలో టాన్సిలైటిస్కి వీ హ్యావ్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అండి. ఒకసారి కన్సల్ట్ అయ్యి దాన్ని మనం తగ్గించాలి. డాక్టర్, పాజిటివ్ హోమియోపతి డాక్టర్ మనోరమ గారితో ఈఎన్టీ సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. లక్ష్మీకాంత్ గారు కాల్ చేద్దాం. లక్ష్మీకాంత్ గారు. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. మేడం, 5-6 ఇయర్స్ నుంచే నాకు అంటే మార్నింగ్ లేవ గానీ జలుబు గానీ. చెప్పండి సార్, వినిపిస్తుంది. జలుబు గానీ, తుమ్ములు గానీ. ఓకే, చెప్పండి లక్ష్మీకాంత్ గారు. జలుబు బాగా వస్తుంది అంటుంది. ఓకే, ఇంకా ఏమైనా సమస్య ఉందా అండి? దీనికి సంబంధించినట్లుగా ఇంకా ఏమైనా? అవునండి. ఓకే అండి, ఆల్రెడీ నేను దీని గురించి చెప్పున్నాను. మార్నింగ్ లేసినప్పుడు వెంటనే చాలా తుమ్ములు రావటము, జలుబు రావటం, ముక్కు నుంచి నీళ్లు కారటం, ఇవంతా కూడా అలర్జీలో ఒక భాగం అనమాట. అంటే అది కూడా ఒక రకమైన సింటమ్ లాగా చెప్తాము. సో దీనికి మనం హోమియోలో పర్మనెంట్గా సొల్యూషన్ ఉందండి. ఒకసారి మీరు పాజిటివ్ హోమియోపతి క్లినిక్ కాల్ చేశారంటే మీకు దగ్గరలోని క్లినిక్ అపాయింట్మెంట్ ఇస్తారు, డాక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సైనసైటిస్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటది కదండి, మామూలుగా ఈ జలుబు, దగ్గు, ముక్కు నుంచి, కళ్ళ నుంచి నీరు కారడం, లేకపోతే ఎక్కువగా పసు రావడం, ఇవి సైనసైటిస్ సింప్టమ్స్ అయితే అవి ఇంకా ఎలా ఉంటాయి? సైనస్ యాక్చువల్లీ ఒక స్పేస్ అనమాట. మనకు ముఖం భాగంలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న చాలా న్యాచురల్గా ఫామ్ అయ్యే స్పేసెస్ ఉంటాయండి బోన్లో.
సో అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదంటే ఇరిటేషన్ వల్ల కానీ కొంతమందికి త్వరగా సైనసైటిస్ వచ్చే ఇన్ఫెక్ట్ ఎలా తెలుస్తుంది అంటే రెగ్యులర్గా హెడ్ ఎక్స్ బాగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ భాగంలో తర్వాత ఈ భాగంలో మనకి గట్టిగా నొక్కున్నప్పుడు పెయిన్ తెలుస్తున్నట్లు మనకు తెలుస్తుంది, కొంచెం జలుబు చేసినట్లు ఉంటుంది, మనకు తెలియకుండానే గొంతులోకి ముక్కులో నుంచి ఏదో కారిపోతుంది అనిపిస్తూ ఉంటుంది, పోస్ట్ నాసల్ డ్రిప్ అని చెప్తూ ఉంటాం ఇది. సో ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలు అన్నమాట. సివియర్ హెడ్ ఎక్ ఉంటుందండి, సరిగ్గా చదవలేరు పిల్లలు, సో మార్నింగ్ లేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైంలో చాలా కష్టం అనిపిస్తుంది. సో సైనసైటిస్ మీకు ట్రీట్మెంట్ అనేది బయట యాజ్ యూజువల్లీ యాంటీబయాటిక్స్, ఇంకొకటి మీకు ఎంత తీవ్రంగా ఉంది సమస్య అని దాన్ని బట్టి ఇస్తారు. సో హోమియోపతిలో మనకి ఎలా ఉంటుందంటే మీకు ఎప్పటి నుంచి ఇది ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే మీకు ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచి ఉంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎన్ని రోజులకు ఒకసారి నొప్పి వస్తుంది, వీటన్నిటిని బట్టి ఒక మెడిసిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది పాజిటివ్ హోమియోపతిలో. సో మీరు డాక్టర్ గారిని కలిసి ఎవరైనా సైనస్ ఇన్ఫర్మేషన్ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. అండ్ మీరు బాగా చదువుకోగలుగుతారు, పిల్లలైతే సైనస్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చదవలేరు, లాట్ ఆఫ్ హెడ్ఏక్ ఉంటుంది, దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సైనసైటిస్ కి మైగ్రేన్ కి, మైగ్రేన్ హెడ్ ఎక్స్ కి రిలేషన్ ఉంటుంది అంటారు, కరెక్టే? యాక్చువల్గా సైనసైటిస్ కి మైగ్రేన్ కి బేసిక్లీ అంతే రిలేషన్ ఏమి ఉండదు. మైగ్రేన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ కాజ్ అండ్ సైనస్ ఇస్ ఫ్రమ్ డిఫరెంట్ కాజ్. మైగ్రేన్ అంటే ఇప్పుడు నిద్ర, కొంతమందికి హెడిటరీగా మైగ్రేన్ వస్తుందండి, ఇట్స్ ఏ క్లస్టర్ హెడ్ ఏక్ లాగా వస్తుంది మనకు. మైగ్రేన్ అంటే చాలా ఎక్కువ ఈ భాగంలో చాలా పెయిన్గా ఉన్నట్టు ఉంటుంది. మైగ్రేన్కి పిల్లలు సరిగ్గా నిద్రపోకపోయినా కూడా మైగ్రేన్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, తర్వాత కళ్ళ ముందర ఏదో మనకు పూరలాగా వెళ్ళిపోతుంది, నల్లగా అయిపోతుంది, దాని తర్వాత వీళ్ళకి హెడ్ ఏక్ అనేది స్టార్ట్ అయ్యి నాసియా వామిటింగ్ ఇవన్నీ ఉంటాయండి మైగ్రేన్లో యాక్చువల్గా. సో మైగ్రేన్ అండ్ సైనసైటిస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, రెండు వేరే వేరే అనమాట. దానికి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, సైనసైటిస్కి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ మైగ్రేన్లు కూడా చదువుకునే పిల్లల్లో ఎక్కువ అనమాట, ఎక్కువ చదవలేరు. సో వాళ్ళకి ఫస్ట్ అడ్వైజబుల్ థింగ్ ఏంటంటే కంప్లీట్ ఎయిట్ అవర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ పిల్లల్లో ఉండాలి. సో మైగ్రేన్ అటాక్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, కానీ దీన్ని పర్మనెంట్గా మనం తగ్గించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రమేష్ గారు కాల్. రమేష్ గారు నమస్తే. మేడం నమస్తే. రమేష్ గారు చెప్పండి. మేడం నాకు కొంచెం లెఫ్ట్ సైడ్ నాకు నొప్పి ఉందండి. ఓకే మేడం, నాకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ నా ఎక్కువ ఐదారు సంవత్సరాల నుంచి పైన ఒక పిక్ ఉండి వస్తే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించారు మేడం. ఓకే. ఆ దవడ పనికి చేసిన తర్వాత రూట్ కెనాల్ అంతా బాగానే ఉందండి. అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత ఆ పైస ఈ ఓన్లీ లెఫ్ట్ సైడ్ నాకు వస్తుందండి. ఆ ముక్కు కింద సైడ్ కంటే సైనస్ భాగంలో మాత్రం నొప్పి వస్తూ ఉంటుంది, అది మార్నింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే. ఈ మధ్య కొంచెం ఎక్కువ అయింది మేడం. ఓకే. అది నేను హోమియోపతిని కలవాలనుకున్నాను, అది దానికి ఏమన్నా మీరు సలహా ఇస్తారా? యాక్చువల్గా ఒకవేళ మనం చూసుకోవాలండి, రూట్ కెనాల్ చేసుకున్నప్పుడు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ నర్వ్ సైడ్ నా కూడా ఒక నర్వం అంటే నరం అంటాం కదా, ఆ నరంకి ఏదైనా ఒక ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్లో చిన్నగా టచ్ అయినా కూడా అది ఇరిటేట్ అవుతుంది అవకాశం ఉంటుంది. సో అందువల్ల పెయిన్ వచ్చిందా లేకపోతే ఇది ఇంకో ఏ టైప్ ఆఫ్ పెయిన్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మీరు మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్లో డాక్టర్ గారిని కలిస్తే ఎగ్జామినేషన్ చేసి మొత్తం ఎప్పటి నుంచి పెయిన్ ఉంది, ఎంతకాలంగా ఉంటుంది, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆన్ ది హోల్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంతవరకు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కూడా తలెత్తుతూ ఉంటాయి కదా, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి బూస్ట్ చేయడానికి హోమియో ఎంతవరకు ఉపయోగపడుతుంది? హోమియోపతి ట్రీట్మెంటే ఇమ్యూన్ బూస్ట్ చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నాం అంటే మన ఇమ్యూనిటీని అంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నాం పేషెంట్లో. ఒక సఫర్ అయ్యే ఏ కంప్లైంట్ గురించి సఫర్ అవుతున్నా కూడా మనం ఇమ్యూనిటీని పెంచడానికే మెడిసిన్స్ ఇస్తుంటాం, హోమియోపతి స్పెషాలిటీ అదే అనమాట. సో ఆ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, మొత్తం మన శారీరకంగా మనం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాం, మానసికంగా మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. తద్వారా మన ఇమ్యూనిటీ పెరిగి అన్ని వ్యాధుల్ని మనం ఎదుర్కొనే శక్తిని ఎక్కువ అవుతుంది అన్నమాట. కర్ణాటక నుంచి రాధా గారు. రాధా గారు హలో మేడం. రాధా గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాకు కొంచెం కాన్షియస్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఎప్పటి నుంచి ఉందమ్మా? అది ఆపరేషన్ చేసి తీసేశారండి. ఓకే. అప్పుడే ఒక 10 ఇయర్స్ అవుతుందండి తీసి. ఓకే. 3-4 సంవత్సరాల తర్వాత కొంచెం పెయిన్ వచ్చి గొంతులకు వస్తుందండి. ఓకే. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాయా కాన్సెషన్ అడిగితే రావాలని చెప్పారు. ఓకే. అయినా కానీ కొంచెం జరిగినప్పుడు గొంతు నొప్పి ఉన్నట్టు మరియు విపరీతంగా
దవళ్ళు విపరీతంగా నొప్పిగా ఉంటున్నాయండి. ఓకే, మీ వయసు ఎంతమ్మా? 29 ఇయర్స్ అండి. 29 ఇయర్స్ కదా. సో మీ ప్రాబ్లంలో ఏంటి అని అంటే, ఇప్పుడు టాన్సిల్స్ ఆల్రెడీ తీసేయడం జరుగుతుంది కదా, టాన్సిలెక్టమీ అనేది జరిగిపోయింది. మీకున్న కంప్లైంట్ సోర్ థ్రోట్ అని చెప్తాము. ఎందుకు అని అంటే అక్కడ సోర్ థ్రోట్కి చాలా రీజన్స్ ఉంటాయి. టాన్సిల్స్ తీసేయడం వల్ల ఇంకా పెయిన్ రాదు అని కాదు, ఇంకా వేరే మనకు ఫ్యారింగ్స్లో కానీ నాసోఫ్యారింగ్స్ ఏరియాలో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు కంపల్సరీ అక్కడ సోర్ థ్రోట్ అనే ప్రాబ్లం ఉంటుంది. మీరు అందుకే క్లియర్ కట్గా అసలు ఏంటి అని కనుక్కోవాలంటే కంపల్సరీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్లో డాక్టర్ గారిని కలవండి, మీకు ఎగ్జామిన్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం అని టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. మీకున్న ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గారితో ఈఎన్టీ సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ థ్రోట్ వాయిస్ మారడం ఇలాంటివి చాలా మందిలో చూస్తుంటాం. ఎలాంటి రీజన్స్తో ఇలా అవుతుంటుంది? నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఫస్ట్ వచ్చేసి సోర్ థ్రోట్ అని చెప్తాం, మనకు మింగడానికి కష్టంగా ఉన్నా లేదంటే గొంతులో నుంచి మనకు గల్లబడుతుంది లేదంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇవన్నీ మనకు సింప్టమ్స్ మామూలుగా మనకు వచ్చి పేషెంట్స్ చెప్పేది. ఫస్ట్ కారణం వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండి, స్ట్రెప్టోకాకల్ కానీ స్టెఫిలోకాకల్ అని బ్యాక్టీరియాస్ ఉంటాయి, లేదంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్లో కూడా మనకి ఇలా అవుతుంటుంది. సోర్ థ్రోట్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలండి కంపల్సరీ. దాన్ని అట్లా వదిలేయకూడదు, తగ్గిపోతుంది అని చెప్పేసి. ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువ టైమింగ్ మనకు తీసుకుంది తగ్గడానికి అంటే నేచురల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట సోర్ థ్రోట్ని బాగా చేయడానికి. లేదు అని అంటే మనం దానికి ఇమ్మీడియట్గా వి షుడ్ టేక్ యాక్షన్ అనమాట. మనకి చాలా రేర్ కేసెస్లో క్యాన్సర్ థైరాయిడ్ మనకు థ్రోట్ క్యాన్సర్లో కూడా సోర్ థ్రోట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్, మనకి అదొక సిమ్టమ్ అనమాట. బెంగళూరు నుంచి జయచంద్ర గారు. జయచంద్ర గారు చెప్పండి సార్. హలో, ఏంటి చెప్పండి? నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఇయర్ దగ్గర పెయిన్ గా ఉంది. ఓకే, ఎంత కాలంగా సార్? సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 ఇయర్. అంటే ఎప్పుడైతే తింటామో అప్పుడు కొద్దిగా ఏదో అన్కంఫర్టబుల్ గా ప్లస్ ఏదో డిజార్డర్ అయినట్టు ఫీలింగ్ అని ఉంది కొద్దిగా. ఓకే, సో కొద్దిగా ఏదో బర్నింగ్ సెన్సేషన్ టైప్ అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. ఓకే, అదే అండి ప్రాబ్లం. యాక్చువల్ గా సిటీ స్కాన్ కూడా చేయించండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఓకే, ఏమన్నారు సార్? వాళ్ళు అంతా నార్మల్ అని. ఓకే, కానీ మీకు ఆ ప్రాబ్లం అలాగే ఉందంటున్నారు? అవునండి, నాకు రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఆ ఫీలింగ్ వచ్చి అన్కంఫర్టబుల్ గా. రైట్ ఇయర్ కదా, రైట్ ఇయర్ చెప్తున్నారా మీరు? రైట్ ఇయర్, రైట్ ఇయర్ అందులో జాయింట్ ఉంది కదా, జాకీ ప్లస్ ఇయర్ కి ఆప్లెస్. ఓకే, ఏదైనా పంటికి సంబంధించిన సమస్యతో ట్రీట్మెంట్ తీసుకున్నారా సార్ ఈ మధ్య కాలంలో? లేదండి, ఏం లేదు. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు సిటీ స్కాన్ నార్మల్ ఉంది అని అంటే మనకి ఏదైనా పెథాలజీ ఉంటేనే మీకు సిటీ స్కాన్లో కానీ ఇంకో దాంట్లో కానీ కనిపిస్తుందండి. అలా కాకుండా కూడా పెయిన్ వస్తుందంటే మనం వీ షుడ్ గో డీప్ ఇన్ టు ద కేస్, ఒకసారి చూడాలి అసలు ఏంటి ప్రాబ్లము. మీరు ఒకసారి పర్సనల్గా వస్తేనే అది సాధ్యం అవుతుంది. చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మీకు మీకు నియరెస్ట్ బెంగళూరులో 6 బ్రాంచెస్ ఆఫ్ పాజిటివ్ హోమియోపతి అవైలబుల్గా ఉన్నాయి. సో డాక్టర్ గారిని కలిసి అక్కడ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కొంచెం తక్కువ టైంలోనే యూ కెన్ గెట్ ఇట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. రీలింగ్ సెన్సేషన్ కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఇయర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా తల తిప్పుతున్నట్టుగా ఉంటుంది కదా, దానికి ఎలాగ హోమియో ట్రీట్మెంట్ సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం అండి, ఎందుకంటే మనకి బ్యాలెన్స్ అనేది ఈస్ట్రేషన్ ట్యూబ్ మనకు మెయింటైన్ చేస్తుంటుంది. అంటే బయట అట్మాస్ఫియర్ బాడీ అట్మాస్ఫియర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో దానికి తగ్గ కారణాలు చాలా ఉంటాయన్నమాట. మనకు రీలింగ్ సెన్సేషన్ ఉంది అని అంటే సో దానికి తగ్గట్టు ఆ కారణాలను బట్టి ట్రీట్మెంట్ మన దగ్గర పాసిబుల్ అన్నమాట హోమియోపతి క్లినిక్ లో. ఓకే, ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, అవును, అలాంటప్పుడు కొన్నిసార్లు ఇన్నోస్ సర్జరీస్ కూడా చేయించుకోవాల్సి, అవును, అలాంటప్పుడు మీరు చెప్తారా స్ట్రైట్ అవే నాట్ ఐడియల్ ఫర్ హోమియో ట్రీట్మెంట్ అని? అంటే వచ్చే కంప్లైంట్ బట్టి అది బేస్ అయి ఉంటుందండి. ఇప్పుడు నాసల్ సెప్టల్ డీవియేషన్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్ యాక్చువల్గా, కానీ మన దగ్గర పాజిటివ్ హోమియోపతిలో కొన్ని కేసెస్లో చాలా ఛాన్స్ చాలా, అంటే నాసల్ సెప్టల్ డీవియేషన్లో ఏమవుతుందంటే ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, నైట్ పడుకున్నప్పుడు మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. సో వీటిల్లో అసలు అది ప్రాబ్లం ఎంతవరకు ఉంది, ఆ చేంజ్ అనేది లోపల స్ట్రక్చరల్గా ఎంత జరిగింది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట ఎంతవరకు ఇది పాసిబుల్ ఉంటుందని చెప్పేసి. ముఖ్యంగా పాజిటివ్ హోమియోపతిలో మనకు ఈ ప్రాబ్లం ఇంకా తగ్గడానికి చాలా మంచి బెటర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పాలియేషన్ అంటాము, అంటే ఏంటి అని అంటే పాలియేషన్ అంటే మనం తీవ్రతను తగ్గించడం.
వెంటనే చాలా ఎక్కువ కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, అసలు గాలి ఉండదు. సో అలాంటి వాళ్ళకి మొత్తం వాళ్ళ సింప్టమ్స్ బేస్ చేసుకుని ఒక రెమెడీ సజెస్ట్ చేస్తామన్నమాట. దాని ద్వారా తీవ్రత తగ్గుతుంది. ఇది ఎంతవరకు మన దగ్గర తగ్గుతుంది, ఇది మీకు సర్జికల్ ఇంటర్వెన్స్ అవసరమా అనేది డాక్టర్ గారిని కలిస్తే చెప్తారండి. ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కి రిలేటెడ్ గా స్నోరింగ్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. అవును, గురక అనేది. అవును, అది మీరు ఎలా నిర్ధారిస్తారు? గురకని ఎలా నిర్ధారిస్తామంటే, యాక్చువల్గా మన పేషెంటే చెప్తాడండి, నాకు ఇట్లా సౌండ్ నైట్ పడుకున్నప్పుడు పేషెంట్ పక్కన పడుకున్న వాళ్ళు జనరల్గా చెప్తారనమాట. బేసిక్లీ అబ్స్ట్రక్షన్ ఇన్ ఎయిర్ ఫ్లో, ఎక్కడైనా మనకు గాలి శ్వాస తీసుకుంటాం కదా, అక్కడ ఆ ప్రాసెస్లో ఎక్కడ మనకు అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనము స్నోరింగ్ అనేది మనం చూస్తూ ఉంటాము. జనరల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా జనరల్గా మనం స్నోరింగ్ అనేది చూస్తూ ఉంటాము. స్నోరింగ్ కూడా అట్ పాజిటివ్ హోమియోపతి యూ హ్యావ్ ట్రీట్మెంట్ అండి, బేసింగ్ ఆన్ ఆల్ యువర్ సింప్టమ్స్. ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ స్లోగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా లీడ్ చేయొచ్చు. మరి నోస్ కి థ్రోట్ కి సంబంధించినవి అలాంటి ప్రాబ్లమ్స్ సివియర్ అయ్యే కొద్దీ ఎలర్జీ ఆస్తమా కూడా టర్న్ అప్ అవుతూ ఉంటాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంత సివియర్ ప్రాబ్లమ్స్ కి గురి కాకుండా కాపాడుకోవచ్చు? యాక్చువల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని మనం ఇగ్నోర్ చేస్తే, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఇగ్నోర్ చేస్తే మనకు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే లోయర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి మనకు, లంగ్స్ ఇవన్నీ ఇంటర్ఫేర్ అవుతాయి అన్నమాట. అందుకే ఇనీషియల్గానే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని కలిస్తే ఆయన మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ మనం యూజ్ చేయడం వలన దట్ ఈస్ ద ఓన్లీ వే, దానివల్లే మనం లోయర్ ట్రాక్ట్కి వెళ్లకుండా దీని నుంచి బయటపడవచ్చు. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అశోక్ గారు కాల్. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు చెప్పండి, మీకు వస్తున్న అడిగింది. రీలింగ్ ప్రాబ్లం అండి. ఏం ప్రాబ్లం అంటున్నారు సార్? తల తిప్పుతూ ఉంటది, రీలింగ్ సెన్సేషన్ అంటున్నారా? అవును మేడం. ఎప్పుడు ఎంత కాలంగా ఉంటుందండి? దాని తర్వాత నాకు రింగింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మేడం. వన్ ఇయర్ అయింది మేడం. దాదాపు ఐదారు మంది డాక్టర్ దగ్గర కలిసాను, కానీ చివరి రింగింగ్ అనేది తగ్గడం లేదు మేడం. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించిన మందులు ఏమైనా వాడుతున్నారా సార్? ఇప్పుడు వాడుతున్నాం మేడం, కొద్దిగా నిన్న రీసెంట్ గా కన్ను నుండి చూపించిన మేడం, వాడుతున్నాం మేడం టాబ్లెట్స్. ఎలా ఉంటుంది రిజల్ట్? ఏం లేదు మేడం, నార్మల్ మేడం. ఏం అవుతుంది దానివల్ల? ఎలా ఉన్నాయి రింగింగ్ ప్రాబ్లమ్? తగ్గడం లేదు మేడం. ఓకే సార్, యాక్చువల్గా కొన్ని మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా రీలింగ్ సెన్సేషన్ పాసిబిలిటీ ఉంటుందండి. అండ్ దానికి సరైన టైంలో ఇంటర్వెన్స్ కాకపోతే అది చాలా సివియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీరు ఇమీడియట్గా పాజిటివ్ హోమియోపతి క్లినిక్ని మీరు కన్సల్ట్ అయితే అక్కడ డాక్టర్ మీకున్న సివియారిటీని బట్టి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. అసలు లేట్ చేయాల్సిన ప్రొసీజరే కాదు ఇది, తొందరగా మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అన్ని వింటర్ టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడే ఉంటుంటాయి, అంటే ఇలాంటి టెంపరేచర్స్ లో నార్మల్ గానే ఉంటుంటారు, అంటే ఆ ట్రీట్మెంట్ అప్పుడే తీసుకుంటే బెటరా, ఇలా నార్మల్ టైంలో కూడా మొదలు పెట్టచ్చా? ట్రీట్మెంట్ అనేది మీకు ఎప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అప్పుడు తీసుకోవడమే చాలా బెస్ట్ ప్రొసీజర్ అండి. కొంచెం లేట్ అయితే మనకి ఏంటంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ అనేది డీప్ వెళ్ళిపోతుంది బాడీలో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వీక్ గా ఉంటుంది. సో అటాక్ అయిన వెంటనే, అది ఏ సీజన్ అయినా పర్వాలేదు, మీకు ప్రాబ్లం వచ్చిన వెంటనే మనము డాక్టర్ని కలిసి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ మనోరమ గారు. ఈఎన్టీ సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, అండ్ ఈఎన్టీ సమస్యలను నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి సివియర్ కాంప్లికేషన్స్ కానీ లేదా లోయర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చో తెలియజేస్తూ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు హోమియో ట్రీట్మెంట్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలా ఉంటుంది. ఇది ఇవాళ హలో డాక్టర్.